మీ దగ్గర మాటకి చాలా బలమైన పదును ఉంటుంది, మీ మాటకి హాస్యం ఉంటుంది, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మీ దగ్గర. కానీ రచ్చబండ అనే ఒకటి కార్యక్రమం మీరు ప్రారంభించాలి అంటే ఎంత విసిగిపోతే మీరు ప్రారంభిస్తారు, ఎంత నిస్సహాయత ఉంటే ప్రారంభిస్తారు? నేను చాలాసార్లు అనుకుని ఇంత అడ్డగోలుగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరు రారాలని అనుకునేవాడిని. నేను ఎప్పుడు ఒకటే నమ్మాను, సైంటిఫిక్ మన న్యూటన్స్ థర్డ్లో ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. అలాగే కర్మ ఎవరిని వదలదని, మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం, ఒక మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. 56,777 ఓట్లతోటి దాదాపు 59.80% ఓట్ తోటి గెలిచి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు గుండి నియోజకవర్గం. ఈరోజున వాళ్ళకి వైనాట్ 175 వాళ్ళు అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈరోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది. మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం. ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి, ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మదం ఎక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమి జరగదు, ఏమి అనుకోవడానికి లేదు. దానికి నిదర్శనమే సభ, దానికి నిదర్శనమే మిమ్మల్ని ఇంత హింసించి మీరు డిప్యూటీ స్పీకర్గా 14 ఏళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబరాబాద్ లాంటి ఒక నవ కొత్త నిర్మాణాన్ని సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు, ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి నాకు చాలా భయం ఉండేది. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో బయటకు అంత భయం ఎలా ఉండిందో. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది, ఏం జరుగుతుందో లోపల, ఏం చేస్తారు. ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదన. అది ఆ రోజు తగులుకు నాకు అనిపించింది. ఈ రోజున అందరం బయటకు వచ్చి నిలబడ్డాం దేనికి, ఒక చంద్రబాబు గారి కోసం, మీకోసం కదా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి. ప్రజాస్వామ్యం ఇట్ షుడ్ బి ఎటర్నల్ విజిలెన్స్. మనకి ఎటర్నల్ అంటే నిరంతర పహారా లేకపోతే మనకి సరిహద్దుల్లో దేశం మన హద్దుల్ని ఎలా కాపాడుకుని నిరంతర పహార అవసరము. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహార అవసరం. అందుకని మేమందరం ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రసీ. మేమందరం బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం పడ్డ తపన ఈ రోజున ఈ సభ నిలబెట్టిన నిదర్శనం. మీరు ఖచ్చితంగా మీరు సభా గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తి. మీ విట్టు కోల్పోకండి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకండి. ఎందుకంటే మీరుంటేనే లైవ్లీ ఉండి, మీరుంటే అన్ని నవ్వులు పువ్వులు ఉన్నాయి చూడండి, ఆనందాన్ని తీయకండి. అట్ ది సేమ్ టైం మేము కోరుకునేది కూడా ఆ ప్రజాస్వామ్యం తాలూకా విలువల్ని, ఆ భాషని కాపాడు. సభల్లో భాష దిగజారిపోతే అది రోడ్ల మీదకి వెళ్ళిపోతుంది ఈరోజు. అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు తిట్టి మేము ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో మీ ఆడపడుచున్న రేపులు చేస్తాం, మీ పిల్లల్ని ఎలా అంటాం. అడ్డగోలు ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారంటే దానికి చట్టసభల్లో నుంచే ఆ కదలిక మొదలవు, ఆ హుందాతనం పోయింది సభలు. తిరిగి మీరు డిప్యూటీ స్పీకర్గా, అయ్యన్న పాత్రుడి గారు స్పీకర్గా ఆ హుందాతనాన్ని మీరు తిరిగి తీసుకురావాలి. ఒకటో రెండు సందర్భాల్లో మనం వచ్చినప్పుడు ఎవరో ఒక మాట ఏదో అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి చేయొచ్చారు, మళ్ళీ ఇంకా అలాంటి కల్చర్ తీసుకురాకండి, అది అయిపోయింది గతం. సో అది మీరు మనస్ఫూర్తిగా దాన్ని పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఒకటే ఒక విన్నపం అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీకు, మీ టెన్యూర్లో అయ్యన్న పాత్రుడు గారు మీ టెన్యూర్లో కరెక్షను మొదలవ్వాలంటే భావ ప్రకటన భావ స్వేచ్ఛ మీద ఇష్టానికి మాట్లాడేస్తూ ఉన్నారు అందరు. మనకి గౌరవ మంత్రి లోకేష్ గారిని బుద్ధి తిడతారు ఏదన్నా అంటే భావ ప్రకటన భావ స్వేచ్ఛ అంటారు. దీనికేదో ఒక ఫైనల్ కరెక్షన్ ఈ సభలో జరగాలని కోరుకుంటున్నాను.
అంటే ప్రజలు నోరెత్తి ప్రకటన జరగాలి. డిసెంట్ ప్రజాస్వామ్యంలో డిసెంట్ ఇన్ డెమోక్రసీస్ వెరీ ఎసెన్షియల్. కానీ అది ఎట్లా ఉండాలి అనేది దాని తాలూకు విధి విధానాలు మనం ఎక్కడి నుంచో మొదలు పెట్టాలి, అది మీ ఆధ్వర్యంలో మొదలవ్వాలి నేను కోరుకుంటున్నాను. నేను కీలకంగా కోరుకుంటుంది ఈరోజు మీ తరఫున ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను, సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, అయ్యన్న పాత్రుడి గారు స్పీకర్ హోదాలో ఉండి, మీ టెన్యూర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్, సైకిల్ ఒక పాశవికంగా తయారయ్యారు, సేడిస్టిక్గా తయారయ్యారు. దీని మీద మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన పొలిటికల్ పార్టీలు అయిన వచ్చేమో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్స్. ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వ్యక్తిని మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే ఇంకా సగటు మనిషి పరిస్థితి ఆలోచించుకోండి. మూడేళ్ల బిడ్డలు, ఐదేళ్ల బిడ్డలు కూడా రేప్ చేస్తున్నారు, క్రిమినల్స్ అంతా చెలరేగిపోతున్నారు అంటానికి కారణం ఈ చట్టసభలు ఇష్టారాజ్యంగా మాట్లాడి దానికి ఒక క్రిమినల్ నక్సస్ లాగా ఒక ఇందాక ఎస్కోబారు ఒక డ్రగ్ కార్టల్ స్టార్ట్ చేస్తే వీళ్ళ క్రిమినల్ ఎంపైర్ని గార్డ్ చేసుకోవడానికి ఒక సోషల్ మీడియా ఒక అబ్యూసివ్ కార్టల్ ఒకటి స్టార్ట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి అందరినీ భయపెట్టేసి కంట్రోల్ చేయటం, నియంత్రించడం. మాకు ఎదురు తిరిగితే మనకి కృష్ణరాజు గారు లాగా మిమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, ఇలా థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడతాం, ఒక ఎంపీకి ఇలా ఉన్నప్పుడు అలా భయప్రాంతులు చేయటం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గతంలో మూడుసార్లు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టేస్తాం, దాడులు చేస్తాం. ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఈ సభ ప్రజలు మనకి చాలా బలమైన ఇచ్చారు. వాళ్ళని 11 మనల్ని 164 పెట్టారంటే ప్రజలకు మన మీద అపారమైన నమ్మకం, ఏదో మార్పు తెస్తారు, అభివృద్ధి డెవలప్మెంట్తో పాటు వాళ్ళు కోరుకుంటుంది స్వేచ్ఛ వాయువులు పీల్చాలి, భయపడకూడదు. మీరు వస్తే చూడండి నవ్వుల పువ్వులు విరుస్తున్నాయి ఇక్కడ. ఇదే అట్మాస్ఫియర్, ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం ఎంత ఆనందంగా నవ్వుతున్నాం, మనం సీరియస్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం, మనకి వ్యతిరేకమైన విభేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఒకటి సాధించుకోవడానికి భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి, కానీ ఇదంతా కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరోమారు మీరు పడ్డ వేదన, మీరు చేసిన పోరాటం, సినిమాల్లో హీరోలు నేను కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను, దెబ్బలకి నటించడం చాలా కష్టం, దెబ్బ పడితే వేరుగా ఉంటాం, కానీ మీరు నిజ జీవితంలో దెబ్బలు తిన్నారు. ఎంత శక్తి కావాలి, ఎంత పోరాట పటిమ కావాలి, ఎంత శౌర్యం ఉండాలి, ఎంత ధీరత్వం ఉండాలి మీకు. ప్రభుత్వం వస్తో లేదో తెలియదు, మళ్ళీ వాళ్ళే రావచ్చు, కానీ తట్టుకొని మీరు నిలబడ్డారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, వండర్ఫుల్. మీరు ఎలా నిలదొక్కున్నారో, మీరు ఎలా ధైర్యంగా ఉన్నారో అది రాష్ట్రం అందరికీ ఇవ్వమని మమ్మల్ని కోరుకుంటున్నాను. మీది ఏది కోల్పోకండి, మీ సున్ని మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మటుకు 80% కోల్పోకండి. మీరు రచ్చబండలు ఒకప్పుడు చేశారు కాదు, కానీ మీ ఎంజాయ్డ్ ఇట్, కానీ మాకు భవిష్యత్తులో మళ్ళీ దాన్ని మీరు టోన్ డౌన్ చేస్తారు, ఎలా చేస్తారో తెలియదు, కానీ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకుండా సభని హుందాగా నడిపి తిరిగి విలువలు ప్రతిష్ఠించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరోమారు మీకు అవకాశాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు శుభం కలగాలి మనస్ఫూర్తిగా నేను.